आंध्र प्रदेश बोर्ड कम्युनिटी डेवलपमेंट चेयरमैन गौरवनीय श्री नेदरमल्लि राम कुमार रेड्डी गारिनि మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. అడిగిన వెంటనే నేతన్న నేస్తం కార్యక్రమం కోసం వెంగటగిరికి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వేదిక మీద ఉన్న పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, నారాయణ స్వామి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా ఇతర ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల తరఫున నా తరఫున మరీ ముఖ్యంగా నేతన్న తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన నిజం, ఆయన మాట నిజం. అందుకే నేను ఎప్పుడు మొదటి నుంచి చెప్తూ ఉంటా, సార్ మీరు నిజం, మీ మాట నిజం, లాభమైనా నష్టమైనా చెప్పేదే చేస్తారు, చేసేదే చెప్తారు. సార్ మరొకసారి తెలియజేస్తున్నా, మీరు నిజం, మీ మాట నిజం. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి లక్షల కుటుంబాల గడపలకు నేరుగా వెళ్ళి కోట్ల మంది ప్రజల మనసులో చోటు సంపాదించుకొని వారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన జననేత ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇది నిజం, ఇదే నిజం. అవ్వతాతలకు అండగా నేనున్నానంటూ వారికి బ్రతుకుపై భరోసా కల్పించి ప్రతి నెలా వాళ్ల కళ్ళల్లో వెలుగు నింపుతున్న గారాల మనవడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇది నిజం, ఇదే నిజం. 45 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మలకు ఆడపడుచు లాంఛనంగా ప్రతి ఏడాది 10,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలోకి పంపిస్తున్న అన్నదమ్ముడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇది నిజం, ఇదే నిజం. తాను చెప్పిన మాటకు కట్టుబడి బడికి వెళ్లే చిన్నారులకు మేనమామ కానుకగా అమ్మఒడిని ప్రవేశపెట్టి ఒక్కొక్క చిన్నారికి 15,000 రూపాయల చొప్పున ప్రతి ఏటా వారి తల్లుల అకౌంట్లో జమ చేస్తున్న ముద్దుల మామయ్య ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మామయ్య మాత్రమే. ఇది నిజం, ఇదే నిజం. నేతన్నల తలరాత్రులు మార్చే విధంగా నేతన్న నేస్తమై వారికి అండగా నిలబడి నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ వారి కోసం వరాలు ప్రకటించిన దయామయుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది నిజం, ఇదే నిజం. ఆటో టాక్సీ డ్రైవర్ల బ్రతుకు చక్రం సాఫీగా సాగేలా వారి కుటుంబాలకు ఆదుకుంటూ దర్జీలు దర్జాగా రజకులు రాజుల్లా జీవించాలన్న తపనతో వారి కుటుంబాలకు తోడుగా ఉన్న సేవకుడు ఎవరైనా ఉంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇది నిజం, ఇదే నిజం. ఆయన ఆదుకోని రంగమే లేదు, ఆయన సహాయం పొందని తెలుగు కుటుంబమే లేదు. సంక్షేమ పాలనకు చిరునామా మన జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు కనిపించే దైవం మన జగన్మోహన్ రెడ్డి. ఇది నిజం, ఇదే నిజం. అబద్ధాలు చెప్పని సత్యహరిశ్చంద్రుడి గురించి మనం విన్నాం, మాట తప్పని దానకర్ణుడి గురించి మనం చదువుకున్నాం, ప్రజాసేవలోనే ప్రాణత్యాగం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం చూశాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యను
ఆయుధంగా మార్చుకోమని చెప్పగా విద్యను ఆస్తిగా ఇస్తూ వీరందరి గుణాలను పొణికిపుచ్చుకున్న జననాయకుడిగా మన జగన్ మోహన్ రెడ్డిని మనం చూస్తున్నాం. ఆయన చెప్పాడంటే చేస్తాడంటే ఇది నిజం, ఇదే నిజం. వాస్తవాలకు వస్తే మూల పడిపోయిన ఒక నాయకుడికి బి ఫామ్ ఇచ్చి వెంగడగిరి ప్రజలకు సేవ చేయమని చెప్పి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ నాయకులు ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడం అయింది. కానీ సార్, ఆయన మీ నమ్మకాన్ని వెంగడగిరి ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఆయన పదవి ఉన్నంత కాలం వెంకటగిరి అభివృద్ధి ఆటం కల్పించాడు. అందుకే ప్రజల శ్రేయస్సు కోరి మీరు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆ ఎమ్మెల్యేని పక్కన పెట్టి నాపై నమ్మకం ఉంచి ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. గత నెలలో ఒక యువ నాయకుడు 7 రోజులు వెంగడగిరిలో విహారయాత్ర చేశాడు. సార్, మన పార్టీకి సంబంధించి 7 మంది కూడా ఆ పార్టీలో చేరల. వెంగడగిరి ప్రజలకు నాయకులకు మీ మీద ఉన్న నమ్మకం ఇది నిదర్శనం. వెంగడగిరి నియోజకవర్గ ప్రజలు నాయకులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అంటిపెట్టుకునే ఉంటారన్న దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. సార్, డక్కిలి మండలంలోని ఆల్తూర్పాడు రిజర్వాయర్ 80,000 ఎకరాల పైకు నీరు అందించే ఈ ప్రాజెక్ట్ని మీరు వచ్చినప్పుడు వెంటనే రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది. కానీ అప్పుడు ఇక్కడ ఉన్న నాయకుడు తన స్వార్థ ప్రయోజనం కోసం లక్షలాది మంది రైతుల జీవనాధారమైన ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవడం జరిగింది. అలా కాకుండా ఉంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టు అతి తక్కువ వ్యయంతో పూర్తయి లక్షలాది మంది రైతులకు వినియోగంలోకి వచ్చి ఉండేది. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కీలకమైన ఆల్తూర్పాడు ప్రాజెక్టు పనులను తిరిగి వెంటనే ప్రారంభించాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రార్థిస్తున్నాను సార్. అలాగే మీరు పెద్ద మనసు చేసుకొని వెంకటగిరి టౌన్, రూరల్, డక్కిలి, బాలాయిపల్లి, కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలకి రోడ్లు, మురికాలువలు మరియు ఇరిగేషన్ ట్యాంకులకు సంబంధించి అత్యధిక నిధులని మంజూరు చేయవలసిందిగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కోరుతున్నాను. ఇక్కడ మీకు వెన్నంటుండే బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉంది. వెంగడగిరి నియోజకవర్గంలో, వెంగడగిరి టౌన్లో మరీ ముఖ్యంగా ఒక బీసీ కమ్యూనిటీ హాల్ని మీరు శాంక్షన్ చేస్తే బాగుంటుందని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. అలాగే కలువాయిలో ఎస్సీ గురుకుల పాఠశాల, అన్నిటికన్నా ముఖ్యంగా మా వెంగటగిరి రాజాలు సహృదయులు, మేలు కోరేవాళ్ళు, ప్రజలందరూ మన్ననలు పొందినవారు. వీరు బాగోగులు చూసుకుంటూ వారి హయాంలో పోలేరమ్మ జాతర ప్రతి సంవత్సరం ఇక్కడ దిగ్విజయంగా జరుగుతుంది సార్. దాన్ని ప్రభుత్వ యాక్సెప్ట్ చేసి ఒక స్టేట్ ఫెస్టివల్గా దాన్ని గుర్తించాలని కోరుతూ, రాష్ట్ర పండుగగా దాన్ని గుర్తించాలని కోరుతూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ జగన్! జయ జయ జగన్! ధన్యవాదాలు సార్. మరొక మాట సార్, స్వర్గీయ
నేదర్మల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణకు అడిగిన వెంటనే అంగీకరించినందుకు ప్రజల తరపున మా కుటుంబ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ థాంక్యూ సార్ ధన్యవాదాలు సార్ తర్వాత లబ్ధిదారుల యొక్క ప్రతిస్పందన